అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించారు. మెజారిటీకి కావాల్సిన స్థానాలు సాధించడంతో బైడెన్ విజయం సాధించినట్టుగా అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఇక అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్ అంటూ ప్రకటించారు. జో బైడెన్ మొత్తం 284 సీట్లలో విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో బైడెన్ ట్రంప్ పోటీ పడ్డారు. పెన్సిల్వేనియాలో బైడెన్ ఆధిక్యత కనపరచడంతో మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్ కూడా ఎన్నికయ్యారు. విజయం అనౌన్స్ చేయడానికి ముందే బైడెన్కు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం భద్రత పెంచింది. తాజాగా ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్కు అదనంగా ఏజెంట్లను పంపింది. ఫలితాలు ఆయనకు అనుకూలంగా వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు నిఘా విభాగ అధికారులు. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుండే బైడెన్ వెంట సీక్రెట్ సర్వీస్ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. ఎన్నికల రోజు నుండే బైడెన్ వాహన కాన్వాయ్ కూడా భద్రత కల్పించినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు సిఏఏ సెక్యూరిటీ పరిధిలోకి వెళ్లిపోయారు బైడెన్. యావత్ ప్రపంచం అటువైపే చూసింది. రోజులుగా ఉన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్యానికి బాస్ ఎవరో తేలిపోయింది. మొదటి నుండి ఫలితాల్లో జోరు మీదున్న జో బైడెనే అమెరికా అధ్యక్షుడు. 2021 జనవరి నుండి అధికారికంగా పగ్గాలు తీసుకుంటారు. స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, అలస్కా రాష్ట్రాల్లో కూడా బైడెన్ గాలి వీయడంతో గెలుపు సులువుగా మారింది. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో కూడా ఫలితాలు తారుమారయ్యాయి. ట్రంప్ గెలుపు మీద నీళ్లు చల్లాయి. ట్రంప్ లీడ్లో ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాలో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. అయితే జార్జియాలో ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండడంతో రీకౌంటింగ్ చేయాలంటూ నిర్ణయించారు అధికారులు. యావత్ ప్రపంచం అటువైపే చూసింది. రోజులుగా ఉన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్యానికి బాస్ ఎవరో తేలిపోయింది. మొదటి నుండి ఫలితాల్లో జోరు మీదున్న జో బైడెనే అమెరికా అధ్యక్షుడు. 2021 జనవరి నుండి అధికారికంగా పగ్గాలు తీసుకుంటారు. స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, అలస్కా రాష్ట్రాల్లో కూడా బైడెన్ గాలి వీయడంతో గెలుపు సులువుగా మారింది.